సిట్టినగర్ దాసంజనే స్వామి దేవస్థానంలో టీడీపీ 48వ డివిజన్ అధ్యక్షులు పేరాబత్తుల ఆధ్వర్యంలో చంద్రబాబు, లోకేష్, సుజనా చౌదరి, పవన్ కళ్యాణ్ తదితర గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేయించారు. హనుమ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపులో మహాకూటమి అఖండ విజన్ చేకూరాలని ఆకాంక్షించారు. చిట్టినగర్లోని ఉప్పలపాటి రామచంద్రరావు వీధి అడ్డరోడ్లో ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామి వారికి హనుమన్ జయంతి సందర్భంగా టీడీపీ 48వ డివిజన్ అధ్యక్షుడు పేరాబత్తుల రమణ పూజలు చేయించారు. అనంతరం రమణ మాట్లాడుతూ, ఈ నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపులో మహాకూటమికి అఖండ విజయం చేకూర్చాలని ఆకాంక్షిస్తూ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు సీఎం హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టాలని స్వామివారికి తమలపాకులతో అర్చన, సింధూరార్చన చేయించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు త్వరలో చంద్రబాబు నాయకత్వంలో మంచి పాలన వస్తుందని రమణ పేర్కొన్నారు. అందరికీ మంచి జరగాలని పవనపుత్రునికి ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. స్వామివారికి పూజా ద్రవ్యాలు మహిళలు చిట్టినగర్ నుండి ఊరేగింపుగా ఆలయానికి తీసుకువెళ్లారు. మహాకూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాసన నరసింహస్వామి యొక్క గుడి పురాతనమైనటువంటి గుడి. ఈ గుడికి దాదాపు చరిత్ర ఉంది. 80 సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి ఈ గుడి మన ఆంజనేయుల స్వామి గుడి. ఇక్కడ భక్తులు అందరూ కూడాను ఈ యొక్క మంచి పవిత్ర కలిగినటువంటి ఆంజనేయ స్వామి గుడి. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడికి ఇంకా డెవలప్మెంట్ చేయాల్సింది చాలా ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ సత్యం అనేది అంటే ఏదనుకున్నా సరే ఒక విషయం జరిగిద్ది. అలాంటిది ఈ రోజున మేమందరం 48వ డివిజన్ నుంచి మా యొక్క కమిటీ అందరం కూడాను మేము ఈ యొక్క ఆంజనేయ స్వామి గుడికి రావడం జరిగింది. మరి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన రేపు 4వ తారీఖు రిజల్ట్ ఉన్నాయి. ఆ రిజల్ట్ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని మరి ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా ఆయనకి మేము వేడుకోవడం జరిగింది. అట్లాగే పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ చిన్ని గారు వారి యొక్క విజయానికి కాంక్షిస్తూ, అట్లాగే మరి రామనోళ్ల గోత్రంతో పూజలు ప్రత్యేకంగా చేయించబడడం జరిగింది. ఆయన విజయం సాధించాలని, 7 నియోజకవర్గాల్లో మంచి మెజార్టీ రావాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా మా యొక్క కుటుంబ సభ్యులే కాకుండా మా యొక్క నాయకులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మొత్తం అందరూ కూడా రావడం జరిగింది. అట్లాగే మరి ఇక్కడ పార్లమెంటు అభ్యర్థి శ్రీ యలమంచిలి సత్యనారాయణ గారు, సుజనా చౌదరి గారు శాసనసభ్యులు శ్రీ యలమంచిలి సత్యనారాయణ గారు, సుజనా చౌదరి గారు, వారికి కూడాను వారి గోత్రంతో ఒట్లూళ్ళు గోత్రంతో ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు చేయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ ఏవి శేషసాయి అందించిన సేవలు ప్రశంసనీయమైనవని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కొనియాడారు. జస్టిస్ శేషసాయి సహనానికి పెట్టింది పేరుగా న్యాయ వ్యవస్థలో అమూల్యమైన సేవలు అందించారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ ఏవి శేషసాయి పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ వీడ్కోలు కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేషసాయి సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. 1962లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సామాన్య కుటుంబంలో పుట్టిన జస్టిస్ శేషసాయి భీమవరంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పిదప ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాలలో న్యాయశాస్త్రం పూర్తి చేసి 1987లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారని గుర్తు చేశారు. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా, 2014లో న్యాయమూర్తిగా పదోన్నతి పొంది న్యాయమూర్తిగా విశిష్ట సేవలందించారని తెలిపారు. న్యాయ వ్యవస్థలో ఇంచుమించు అన్ని విభాగాల్లోనూ జస్టిస్ శేషసాయి పనిచేసి మంచి సేవలందించారని కొనియాడారు. ముఖ్యంగా ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్గా జస్టిస్ శేషసాయి సేవలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. పదవీ విరమణ చేయనున్న న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేషసాయి మాట్లాడుతూ, ముందుగా తన న్యాయమూర్తిగా తన కెరీర్లో సహాయ సహకారాలు అందించిన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సహా పూర్వపు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయవాదులు, తన ఫేషి అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.
అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈ వీడ్కోలు కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి సత్య ప్రభాకర్ రావు, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వై లక్ష్మణ్ రావు, పలువురు ఇతర రిజిస్ట్రార్లు, సీనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు, ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఏపీ జ్యుడిషియల్ అకాడమీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. President AP High Court Bar Association Shri K. Chidambaram, Chairman Bar Council of Andhra Pradesh Shri N. Dwarkanath Reddy, Public Prosecutor Shri Y. Nagi Reddy, Law Officers, Learned Senior Advocates and Members of the Bar, Members of the Judicial Fraternity, Officers of the Registry, Revered Madam Mrs. Durgamba Seshasai and other family members of Justice Seshasai, Ladies and Gentlemen, we have all assembled today to bid adieu to our esteemed brother Justice Seshasai, who demits his office on 2nd of June 2024 after an illustrious and remarkable career as a judge spanning over 11 years. Justice Seshasai was born on 3rd of June 1962 in a family of agriculturists and freedom fighters at Bhimavaram in West Godavari district. After completing his graduation from Bhimavaram, Justice Seshasai completed his law course from Sir C.R. Reddy College at Eluru. He was enrolled as an advocate on the rolls of Bar Council of Andhra Pradesh on 3rd of July 1987 and joined the chambers of Shri P. Rajagopala Rao. Justice Seshasai actively practiced in almost all branches of law. He was standing counsel for Municipal Corporation of Hyderabad, panel advocate for the State Bar Council, and appeared as an advocate for the State of Andhra Pradesh in the suit pertaining to Polavaram project instituted by the state of Orissa in the Honorable Supreme Court. His talent was well recognized, and considering his talent and potential, he was called to the bench and was sworn in as a judge of the High Court of Andhra Pradesh on 12th of April 2013. Today, we assembled here to bid farewell to Honorable Justice A.V. Seshasai Garu on the eve of His Lordship's retirement. We are here to honor a remarkable career and celebrate the legacy of one of the most distinguished and esteemed judges of AP High Court, Honorable Justice A.V. Seshasai Garu. As we reflect the illustrious career of Honorable Justice A.V. Seshasai Garu, it is impossible not to be profoundly moved by the depth of His Lordship's commitment, the breadth of His Lordship's wisdom, and the integrity of His Lordship's character. Born into a lineage marked by service and sacrifice, the grandfather of His Lordship was a respected freedom fighter, and His Lordship father continued this legacy as a social worker dedicated to the upliftment and welfare of the workers and downtrodden. Raised in Bhimavaram, a town known for its commitment to agriculture and freedom, His Lordship's early life was deeply influenced by values of integrity, perseverance, and service to the community. Educated locally, the academic journey of His Lordship was distinguished by a profound commitment to excellence. His Lordship's legal education at Sir C.R. Reddy College, Elur, was merely the beginning of a career characterized by rigorous scholarship and a steadfast commitment to justice. Enrolled as an advocate in the year 1987 and joined the chambers of Sri P. Rajagopal Rao Garu and also worked in the chambers of late Sri P. Rajarao Garu, his early legal career was a testament to his dedication and hard work, quickly establishing him as a significant voice in various branches of law. Actively participated in civil, practiced in civil, criminal, service, constitutional, and almost all other branches of law. His Lordship had developed his independent practice within a short span of time and extensively dealt with the number of cases covering all branches of law, and deeply interested in philosophy, culture, music, and education. His Lordship was a standing counsel for the Municipal Corporation of Hyderabad and was a panel advocate for the State Bar Council and was an advocate for the State of Andhra Pradesh in the suit pertaining to Polavaram project instituted by the State of Orissa in the Honorable Supreme Court. Today we have gathered here to bid a fond farewell to Honorable Justice A.V. Seshasai Garu as he gracefully embarks on the journey of retirement. It is with a mix of admiration and emotion that we gather here today to bid farewell to a truly remarkable person, Honorable Justice A.V. Seshasai Garu. It is both an honor and a privilege to speak about a man who has not only been a paragon of judicial excellence, but also a guiding light for many of us in the legal fraternity. Justice A.V. Seshasai Garu
enrolled as an advocate on 3rd July 1987 and began his illustrious legal career in the chambers of Sri P. Rajagopal Rao garu and later in the chambers of late Sri P. Rajarao garu. His practice spanned across various branches of law, including civil, criminal, service and constitutional law. His dedication and powerlessness in the legal field saw him develop an independent practice within a short span, handling a multitude of cases with expertise and diligence. Sri A.V. Seshasayi throbbed the heart of his senior Sri P. Rajagopal Rao garu with his hard work and dedication towards his legal profession and made him to give his daughter Geeta in marriage, who is an advocate. His legal acumen was not limited to courtrooms. Today is obviously the judgment day for me. On seeing the people here, despite the vacation and the affection showered on me, I am very much delighted and confident that the judgment is in my favor. And I got through the examination. For this, I am very grateful to all of you forever. Coming to my family background, financially I belong to a middle class family, and with the great difficulty and with the support of my beloved parents, I could complete the law graduation. I was a first generation lawyer, and I do not say that without anybody's help I have reached this position, and if it is stated otherwise, it's a myth and a false statement, and I do not want to deceive myself with such a statement. With the background I had, I never dreamt of elevation to the bench. I am very much indebted to the Collegium, headed by Sri Justice Madan B. Lokur, the then Chief Justice of Composite High Court of United Andhra Pradesh, who later adorned the Honorable Supreme Court bench. But for him and other members of the Collegium and senior judges of that period, I would not have come to the present position. While taking consent from me, Justice Sri Madan B. Lokur said, I quote, "Brother, I welcome you to the system, and you come to the system with service motto and remain in the history of the institution forever with your conduct and performance." And he further said that compassion, courtesy and patience should be the basic characters of a judge, and in order to be a good judge, there should be proper coordination between brain and heart. Before the painful bifurcation of the High Court, I was there in Composite and Common High Court at Hyderabad for approximately 6 years. On one day, on 27-12-2018, we received an intimation that by 1st January 2019, there should be a separate High Court for Andhra. Those were really very difficult days. Myself and my good friend Justice Naveen Rao, judge and former acting Chief Justice of Telangana High Court, retired, sat together as committee members, and after 4 sleepless nights, completed the Herculean task of staff bifurcation. విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కూడా విద్యార్థులకు కల్పించే దిశగా కేబిఎన్ కళాశాల ప్రిన్సిపల్ వంగర నారాయణరావు అన్నారు. విద్యార్థుల విలువైన సమయాన్ని వృధా కాకుండా ఉండేందుకే వేసవి కాలంలో 25 రకాల వృత్తి విద్యల్లో అటు మహిళలకు ఇటు విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. కేబిఎన్ కళాశాల ప్రాంగణంలో వేసవి శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. కేబిఎన్ కళాశాల కమిటీ అధ్యక్షుడు ఉసిరిక ఉమామహేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్, విద్యార్థుల విలువైన సమయాన్ని వృధా కాకుండా ఉండేందుకే వేసవి కాలంలో 25 రకాలలో వృత్తి విద్య తదితర వాటిల్లో అటు మహిళలకు ఇటు విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ శిక్షణ వల్ల మహిళల్లో భవిష్యత్తులో ఇతరులపై ఆధారపడకుండా వారు సొంతంగా వ్యాపారం చేసుకుని ఆర్థికంగా నిలబడేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులకు అదనంగా సర్టిఫికెట్తో పాటు వారు నేర్చుకున్న వృత్తిలో నైపుణ్యం సంపాదించడంతో పాటు వారి ఆర్థిక అవసరాలను కూడా తీర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. కేబిఎన్ కళాశాల ప్రతి వేసవి కాలంలో ఈ శిక్షణా తరగతులను నిర్వహించడం వల్ల అనేక మంది విద్యార్థులు, మహిళలు ఆర్థిక లబ్ధి పొందారన్నారు. విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కూడా కేబిఎన్ కళాశాల విద్యార్థులకు చూపుతుందన్నారు. 2500 మందికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. మహిళలు, చిన్నారులు తాము పొందిన శిక్షణతో తయారు చేసిన వివిధ వస్తువులతో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ ఆహుతులను విశేషంగా ఆకర్షించింది. కళాశాల పూర్వ విద్యార్థుల సంఘ అధ్యక్షుడు జల్లూరి నాగ శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కేబిఎన్ కళాశాలలో 2006 సంవత్సరం నుంచి కూడా ప్రతి సమ్మర్లో కూడా మా కేబిఎన్ కళాశాల
లేడీస్ స్టాఫ్ అందరి ఆధ్వర్యంలో మరి చుట్టుపక్కల ఉన్నటువంటి లేడీస్ అందరికీ కూడా వాళ్ళకి స్వయం ఉపాధి కోర్సుల్లో ట్రైనింగ్ ఇవ్వటం కోసం ప్రతి సంవత్సరం 10 నుంచి 15 కోర్సుల్లో ప్రత్యేక సమ్మర్లో 40 నుంచి 45 రోజులు శిక్షణా కార్యక్రమాలు ఇవ్వటం అనేది మా ఆనవాయితీ. అందులో భాగంగానే మరి ఈ సంవత్సరం కూడా మొన్న 1వ తారీఖున దాదాపుగా 12 కోర్సుల్లో మరి వేసవి శిక్షణా శిబిరం అనేది లేడీస్కి మహిళల కోసం ఉద్దేశించి ప్రారంభించడం జరిగింది. అందులో సుమారుగా 800 మంది వరకు కూడా మహిళలు అనేవాళ్ళు వివిధ కోర్సుల్లో చేరటం అనేది జరిగింది. అందులో ముఖ్యంగా కంప్యూటర్ అప్లికేషన్స్ అనే కోర్సు, గ్రాఫిక్ డిజైనింగు, అలాగే మగ్గం వర్క్సు, తర్వాత బ్యూటీషియన్ కోర్సు, ఫ్యాషన్ స్టైలింగు, ఫ్యాబ్రిక్ పెయింటింగు, తర్వాత గ్లాసు సాల్ట్ అలాగే ఇలాంటి పెయింటింగ్ వర్కులు కానీ, ఇంటీరియర్ డిజైనింగ్ అనేది, అలాగే జ్యువెలరీ మేకింగు, ఈ మెహందీలో డిజైనింగ్ అనేది, ఈ డయ్యింగు, అలాగే ఆన్లైన్ పర్చేజింగ్, నెట్లో ఎలా కొనాలి ఇవన్నీ కూడా నేర్పడం కోసం మరి మహిళను ఉద్దేశించి 1వ తారీఖున ప్రారంభించి మరి ఈ రోజున ముగింపు కార్యక్రమం అనేది ఏర్పాటు చేశాం. దాదాపుగా 55 రోజుల పాటు ఈ కోర్సు అనేది మహిళలందరికీ కూడా శిక్షణ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మా కేబిఎన్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ కోసా ఆధ్వర్యంలో మరి స్కూళ్ళకి వెళ్ళేటువంటి పిల్లలందరికీ కూడా ఇప్పుడు వేసవి సెలవుల్లో ఉన్నారు కనుక ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని స్కూళ్ళలో చదివే పిల్లలందరికీ కూడా మరి వాళ్ళు ఆట విడుపుగా ఉండటం కోసం అనేక కోర్సులు అనేవి కూడా పిల్లల కోసం ప్రత్యేకంగా నేర్పించడం ఈ 55 రోజులు కూడా అది కూడా 1వ తారీఖున ప్రారంభించి ఈ రోజున ముగిస్తున్నాం. ప్రోలు మండలం నవాబుపేట వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీలో 2 వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వైజాగ్ నుండి జగ్గాపేటకు బొగ్గుతో వస్తున్న లారీలో డ్రైవర్కి స్నేహితులుగా ఉన్న 2 వ్యక్తులు అదే లారీలో ప్రయాణం చేస్తున్నట్లు సమాచారం. లారీలో 2 మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను జగ్గాపేట ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించి విచారణ చేపట్టారు. పెనుగంచుప్రోలు మండలం నవాబుపేట వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీలో 2 వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వైజాగ్ నుండి జగ్గాపేటకు బొగ్గుతో వస్తున్న లారీలో డ్రైవర్కి స్నేహితులుగా ఉన్న 2 వ్యక్తులు అదే లారీలో ప్రయాణం చేస్తున్నట్లు సమాచారం. లారీలో 2 మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను జగ్గాపేట ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించి విచారణ చేపట్టారు.
ఓట్ల లెక్కింపునకు హాజరయ్యే ప్రతి ఉద్యోగి నిబంధనలను సక్రమంగా అవగాహన చేసుకోవాలని ఆర్ఓ జేసీ సంపత్ కుమార్ సూచించారు. అనుమతి పత్రాలున్న ఏజెంట్లను మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించాలని స్పష్టం చేశారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. మైలవరం లక్కిరెడ్డి హనుమిరెడ్డి డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపు సిబ్బందికి శిక్షణా కార్యక్రమం ఆర్ఓ జేసీ సంపత్ కుమార్ నిర్వహించారు. రిటర్నింగ్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపుకు సంబంధించిన శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పి సంపత్ కుమార్ మాట్లాడుతూ కౌంటింగ్ విధులకు హాజరయ్యే ప్రతి ఉద్యోగి నిబంధనల్ని సక్రమంగా అవగాహన చేసుకోవాలన్నారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. అనుమతి పత్రాలు ఉన్న ఏజెంట్లను మాత్రమే లోనికి అనుమతించాలని తెలిపారు. కౌంటింగ్ సమయంలో ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌంటింగ్ లో పాల్గొని వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. సో వన్స్ 7:30 తర్వాత 7:45కి పార్లమెంట్కి సంబంధించినటువంటి సీయూ టీం ఏదైతే ఉందో ఫస్ట్ సీయూస్ అన్ని రెడీ చేసుకుంటుంది. ఫస్ట్ అండ్ సెకండ్ రౌండ్లో ఏ టేబుల్ ఎఫిషియెంట్గా పనిచేస్తుందో మీకు అవగాహన వస్తుంది. ఏ టేబుల్ సరిగా పనిచేయట్లేదో అవగాహన వస్తుంది. మీకు రో ఇన్ఛార్జెస్ కింద మంచి ఆఫీసర్స్ పెట్టడం జరిగింది. ఒకదానికి పార్లమెంట్కి శంకర్నాయక్ ఉంటారు కమిషనర్. ఎందుకంటే పార్లమెంట్కి అదేవిధంగా అసెంబ్లీకి తిరగాల్సి వస్తుంది. పైకి కిందకి ఫస్ట్ ఫ్లోర్కి గ్రౌండ్ ఫ్లోర్కి తిరగాల్సి వస్తుంది. సో అలా తిరిగేటప్పుడు నాకున్న సమస్య ఏంటంటే అక్కడ ఒక సీనియర్ ఆఫీసర్ ఉండాలని ఉద్దేశం. సో అక్కడ ఏఆర్ఓ కిందేమో మన తహసీల్దార్ ఇబ్రహీంపట్నం సాయిరాజ్ ఉంటాడు. అక్కడ అటు రో ఇన్ఛార్జ్గాను సమస్యలు ఏమైనా వస్తే ఓవరాల్గా చూసుకోవడానికి నాయకులు. సో ఇది మనము ఈ మన మున్సిపల్ కమిషనర్ అండ్ అదర్ రో ఇన్ఛార్జెస్, అదేవిధంగా అసెంబ్లీలో ఉన్నటువంటి రో ఇన్ఛార్జెస్ విదిన్ 2 రౌండ్స్ ఏ టేబుల్ ఎఫిషియెంట్గా పనిచేస్తున్నారు, ఏ టేబుల్ వీక్గా ఉన్నారు అనేది మీరు పసిగట్టారు. తెలిసిన వెంటనే ఆ టేబుల్ కావాల్సిన సహాయం ఏంటి, ఎక్కడ స్లో అవుతున్నారో అనలైజ్ చేయాలి. అవసరమైతే రో ఇన్ఛార్జ్ ఆ టేబుల్ దగ్గర అటు ఇటు తిరుగుతూ ఆ పర్టికులర్ టేబుల్ దగ్గర ఉంటూ వాళ్ళని పుష్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే చెప్తూ ఉంటారు. వార్తలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి.